అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైతే మాకు సపోర్టెడ్గా ఉన్న పేరెంట్స్కి, మా స్టాఫ్కి, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన స్పార్కిల్ కిడ్స్ ప్లే స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలాగే ఘనంగా జరుపుకుంటాము. ఎందుకనగా ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో పిల్లలకి పండగ అంటే ఏంటో తెలియట్లేదు. ఏదో కొత్త బట్టలు వేసుకుంటున్నాము, అలా ఉంటున్నాం, బయటికి వెళ్తున్నాం అనేదే తప్ప సాంప్రదాయం అంటే ఏంటో కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకని మన స్పార్కిల్ కిడ్స్లో ఒక ఈ సంక్రాంతి కాకుండా అన్ని ఫెస్టివల్స్ని కూడా ఇంతే ఘనంగా ఎప్పుడూ జరుపుతూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మా పిల్లలందరికీ కూడా దీని ప్రత్యేకతను ఎప్పుడు తెలియపరుస్తూనే ఉంటాం. సో మా స్కూల్లో చదివే ఏ పిల్లలకైనా కూడా ఏ ఒక్క ఫెస్టివల్ గురించి అయినా ఇలాగే వివరంగా తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్ని సాంప్రదాయాలు కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఈరోజు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని మా పిల్లలకి ఎప్పుడు అందరికీ తెలియని విధంగా ఇలా అన్ని రకాల రైతులు ఈరోజు మనకి ఇంటికి ఏవైతే తీసుకొస్తారో సంక్రాంతికి రైతులు ఇంటికి తీసుకొచ్చే ధాన్యాలను ఇలా పరిచయం చేయడం, అలాగే ఈ సంక్రాంతి నాడు మనమైతే ఏవే పిండి వంటలు చేసుకుంటామో ఆ పిండి వంటలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేయడం కోసం ఇలా డిస్పోజ్ చేసాము. అట్ ద సేమ్ టైం బొమ్మల కొలువు, లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం మా పిల్లల మీద, మా పేరెంట్స్ మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తాం. అలాగే భోగి మంటలు, కోడి పుంజులు, గంగిరెద్దులు, భోగి పళ్ళ కార్యక్రమం మన స్కూల్లో ఎప్పుడూ ఘనంగా జరుపుతాం. పిల్లలకి ఎటువంటి దిష్టి లేకుండా అందరి ఆశీర్వాదాలు చల్లగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతాం ఎవ్రీ ఇయర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.